శాసనసభ్యులక పురపాలక పట్టణాభివృద్ధి పనులకు నిధులు కోరుతూ మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. హైదరాబాద్ పరిసరాల్లో లింక్ రోడ్లు మొత్తం 104 కారిడార్లకు 2400 కోట్లు అవుతుందని, దానిలో మూడో వంతు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ఎస్ఆర్డీపీలో రెండో దశకు 14,000 కోట్లు నిధులివ్వాలని కోరారు. మరోవైపు హైదరాబాద్లో నిర్మిస్తున్న ఎస్టీపీల వ్యయం 8684 కోట్లలో మూడో వంతు ఇవ్వాలని లేఖలో మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు 7800 కోట్ల మేర కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రతిపాదించిన పనులకు వచ్చే 1 ఫిబ్రవరి ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని లేఖ రాశారు. ఎస్ఆర్డీపీ, వరంగల్ మెట్రో నియో ప్రాజెక్ట్, ఎస్టీపీలు, ఓఆర్కే లింక్ రోడ్ల పనులకు నిధులు కేటాయించాలని కోరారు. హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయబోయే మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్కు నిధులు కేటాయించాలన్నారు. వరంగల్ మెట్రో నియో నెట్వర్క్, కేపీహెచ్బి కోకాపేట, నార్సింగి కారిడార్ కోసం 3,50 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేశామని లేఖలో తెలిపారు. ఈ ప్రాజెక్టు అయ్యే అంచనా వ్యయంలో కనీసం 15% నిధులు 450 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 30 కిలోమీటర్ల కారిడార్ ద్వారా 2030 నాటికి 5 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నామని, ఎయిర్పోర్టుకు వెళ్లే మెట్రో మార్గంలో నార్సింగ వద్ద ప్రయాణికులకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే వరంగల్ మెట్రో నియో ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి నిర్మలను మంత్రి కేటీఆర్ కోరారు. ఈ ప్రాజెక్టుకు అంచనా వ్యయం 184 కోట్లు అవుతున్నదని, ఇందులో కనీసం 20% నిధులను కేంద్ర బడ్జెట్లో కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు ద్వితీయ శ్రేణి నగరాలకు రవాణా రంగంలో కీలక మైలురాయిగా మారుతుందని కేటీఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మెట్రోనియో రైల్ కోచ్ల తయారీకి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నదన్నారు. హైదరాబాద్ నగరం శివారు ప్రాంతాల్లో చేపట్టిన లింక్ రోడ్ల నిర్మాణానికి 2400 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఇందులో కేంద్రం మూడో వంతు భరించేలా 800 కోట్లను కేంద్ర బడ్జెట్లో కేటాయించాలని కోరారు. హైదరాబాద్ అర్బన్ అగ్లామరేషన్లో భాగంగా హైదరాబాద్లో ఎస్ఆర్డీపీ మోడల్ కారిడార్స్ డెవలప్మెంట్లో చేపట్టిన లింక్ రోడ్లలో 22 పూర్తి అయ్యాయని, మరో 17 రోడ్లు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. నగర శివారు నగరం నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు రోడ్లను వెడల్పు చేసి రవాణా సదుపాయాలను మెరుగుపరచడానికి 10 అదనపు కారిడార్లను గుర్తించామని కేటీఆర్ అన్నారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం ఎస్ఆర్డీపీ ద్వారా హైదరాబాద్లో రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణాలను చేపట్టామని కేంద్ర మంత్రికి రాసిన లేఖల్లో కేటీఆర్ తెలిపారు. రోడ్ల అభివృద్ధి జాతీయ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుందని అన్నారు. ఎస్ఆర్డీపీ ద్వారా ప్రాధాన్య క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 100 కిలోమీటర్ల స్కైవాక్లు, 166 కిలోమీటర్ల మేజర్ కారిడార్లు, 348 కిలోమీటర్ల మేజర్ రోడ్లు, 1400 కిలోమీటర్ల పరిధిలో గ్రేడ్ సెపరేటర్లు, ఫ్లైఓవర్లను నిర్మించనున్నట్టు తెలిపారు. హైదరాబాద్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వీటిని చేపట్టామన్నారు. ఎస్ఆర్డీపీ మొదటి దశలో భాగంగా మున్సిపల్ బాండ్లు, వివిధ ఆర్థిక సంస్థల ద్వారా 5,937 కోట్ల నిధులను సేకరించి పనులు చేపడుతున్నామని తెలిపారు. అటు మూసీ నదిపై 11,500 కోట్లతో స్కైవే, నదికి ఇరువైపులా 16 కిలోమీటర్ల గ్రేడ్ సెపరేటర్లను నిర్మించాలని ప్రతిపాదించామని తెలిపారు. ప్యారడైస్ జంక్షన్ నుంచి ఓఆర్ఆర్ జంక్షన్ వరకు, ప్యారడైస్ జంక్షన్ నుంచి కండ్లకోయ ఓఆర్ఆర్ జంక్షన్ వరకు 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ప్రతిపాదించామని కేటీఆర్ లేఖలో తెలిపారు. వీటికి నిధులు కేటాయించాలని కోరారు. వీటికి 9,000 కోట్ల అంచనా వ్యయం అవుతుందని, భూమి కేటాయింపుల అంశం కేంద్ర రక్షణ శాఖ పరిశీలనలో ఉన్నదని కేటీఆర్ వివరించారు. ఎస్ఆర్డీపీ రెండో దశ 14,000 కోట్ల అంచనాలతో రూపొందించామని తెలిపారు. వీటన్నింటికి 34,500 కోట్లు అవసరమని తెలిపారు. ఇందులో 10% అంటే 3,450 కోట్లు కేంద్రం కేటాయించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణాలకు అయ్యే వ్యయం 8,684.54 కోట్లలో కేంద్రం మూడో వంతు భరించాలని మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్టీపీల నెట్వర్క్ కోసం సమగ్ర సివరేజ్ మాస్టర్ ప్లాన్ రూపొందించామని తెలిపారు. మొదటి దశ ఎస్టీపీలను హైదరాబాద్ నగర పరిధిలో చేపట్టామని, ఇందులో 31 ఎస్టీపీలను 1,250.50 ఎంఎల్టీల సామర్థ్యంతో 3,866.21 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించామని తెలిపారు.
2232 కిలోమీటర్లతో 3722 కోట్ల అంచనా వ్యయంతో సివర్ నెట్వర్క్ కు ప్రతిపాదనలు తయారు చేశామన్నారు. హైబ్రిడ్ అమ్యూనిటీ మోడల్లో 3 STP లకు టెండర్లు పిలిచామని, వీటిని 4818.33 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించామని మంత్రి కేటీఆర్ లేఖలో తెలిపారు.